బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు, కేఫ్ సిబ్బంది కస్టమర్కు గాయాలు, బయట నుంచి తీసుకొచ్చిన వస్తువు వల్ల పేలుడు, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులు. గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్తోనే సాధ్యం. రివ్మాక్వారీ స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ రామేశ్వరం కేఫ్లో కస్టమర్లు ఉన్న సమయంలో ఒకసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు సిబ్బంది ఓ కస్టమర్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఉన్న రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా కాఫీ మాత్రం మిస్ చేసుకోరు. నిత్యం ఈ ప్లేస్ చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఈ కేఫ్లో పేలుడు సంభవించడం పెను సంచలనంగా మారింది. ఈ పేలుడుతో కేఫ్లోని ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. కేఫ్లో పదుల సంఖ్యలో కస్టమర్లున్నారు, అటు వర్కర్లు వారి వారి పనుల్లో ఉన్నారు. ఇంతలోనే పేలుడు సంభవించింది. ఏం జరిగిందా అన్న భయంలో కస్టమర్లందరూ పరుగులు తీశారు. అటు బయట సర్వింగ్ కస్టమర్లు కూడా బయటకు వచ్చేశారు. కాగా కిచెన్లో ఉన్న కొంతమంది అలానే ఓ కస్టమర్ మాత్రం గాయాలు పాలయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడుకు కారణం సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఐడి కార్డులు లభ్యమయ్యాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో బ్యాటరీని కూడా గుర్తించారు. అలాగే హోటల్లో ఓ కస్టమర్ బ్యాగ్ కాలిపోయి కనిపించింది. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది అనుకోకుండా జరిగిందా లేక ఎవరైనా ప్లాన్డ్గా చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో కాలిన బ్యాగులు పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. అందులో ఓ ఐడి కార్డుతో పాటు పలు సామాగ్రి ఉంది. దీంతో హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు చెక్ చేశారు. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియడం లేదు. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఫారెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం అవసరమైన సామాగ్రితో రామేశ్వరం కేఫ్కు వచ్చి తనిఖీలు చేపట్టింది. హోటల్లో ఏమీ పేలలేదని, బయట నుంచి హోటల్కు తీసుకొచ్చిన వస్తువు వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలిసింది. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.